పాలన విషయంలో సీఎం కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని పిసీసీ అధ్యక్షుడు రేవంత్ తీవ్రంగా మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో జరుగుతున్న కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో మాట్లాడిన రేవంత్ కేసీఆర్ వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం అవినీతిపై ఆధారాలు ఇస్తామని, 5 నెలలుగా అమిత్ షా అపాయింట్మెంట్ కోసం చూస్తున్నామని, అయినా లభించటం లేదని తెలిపారు. అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చే ధైర్యం బండి సంజయ్ కిషన్ రెడ్డికి ఉందా అని రేవంత్ ప్రశ్నించారు. 4-5 రోజుల్లో కేసీఆర్ గారి బండి సంజయ్ గారి ప్రెస్ మీట్లు చూస్తే చిక్కడపల్లి కళ్ళు కాంపౌండ్ను తలపించింది తప్ప కేసీఆర్ గారి భాష, కేసీఆర్ గారి వ్యవహార శైలి, కల్తీ కళ్ళు దాగిన కాంపౌండ్లో చిందులేసినట్టుగా ఉంది తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పరిపాలన అధ్యక్షుడిగా, పరిపాలన విషయంలో ప్రభుత్వ పథకాల అమలులో సంక్షేమం అమలు చేయడంలో లేకపోతే అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు దశాదిశ నిర్దేశించినట్టుగా లేదు, కళ్ళు దాగిన కోతి చిందులేసినట్టుగా నాకు అనిపించింది.